దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక ఇన్సిడెంట్ మహిళల పైన జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని ఇన్సిడెంట్స్ అయినా ఎన్ని కేసెస్ నమోదైనా సరే ఈ ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కడా ఆగట్లేదు దీనికి ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు ఫుల్ స్టాప్ దగ్గరే ఆగిపోతున్నాం ఇంకా అసలు ఏంటి సిచ్యువేషన్ మహిళలు ఇంకా ఎంతకాలం ఇట్లాంటి భరించాలో అనేది క్వశ్చన్ మార్క్ ఈ ఇన్సిడెంట్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాళ్లకు సంబంధించి ఎక్కడ కూడా రీసెంట్గా సమాజాన్ని గాడిలో పెడుతూ ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ అధికారి అర్ధరాత్రి వేళ ఓ మహిళను లైంగికంగా వేధించడం చూసి జనం షాక్ అయిపోయారు ఇది ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన సంఘటన ఇది ఈ తాలూకా వీడియో వైరల్ అవుతున్న క్రమంలో దీనిపై సినీ నటి మంచు లక్ష్మి స్పందించారు మనందరికీ తెలుసు సినీ నటిగా అండ్ నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి అండ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు వాట్ ఎవర్ సమాజానికి సంబంధించి కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఆర్ ఏ అప్డేట్స్ ఉన్నా కూడా తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సో అందులో భాగంగానే ఈ వీడియోను కూడా మంచు లక్ష్మి షేర్ చేశారు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూనే ఉంటారు సో అందులో భాగంగానే ఈ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన కూడా ఆమె రియాక్ట్ అయ్యారు మధ్యప్రదేశ్లో అర్ధరాత్రి వేళ ఒక మహిళపై పోలీస్ అధికారి లైంగికంగా వేధింపులకు పాల్పడం పట్ల ఆమె చాలా ఘాటుగా స్పందించింది ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఈ దారుణం చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది అంటూ కూడా ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్ని జరుగుతాయి ఇట్లాంటి దారుణాలు ఇంకెంత కాలం జరుగుతాయి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా నా రక్తం మరిగిపోతుంది అసలు ఏంటిది సమాజంలో ఏం జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తున్నారు మంచు లక్ష్మి